ఎస్, మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బొడిగా శోభ ఉన్నారు, బీజేపీ నాయకురాలు. మేడం, 8 సీట్లు ఇక్కడ బీజేపీ పార్టీ అయితే గెలుచుకోవడం జరిగింది, ఎట్లా చూడొచ్చు అంటారు? 8 సీట్లు అంటే 14% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కాస్త 37% పెరిగినటువంటి పరిస్థితి. ముందుగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకి బొడిగె శోభక్క గాలనగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మోడీ గారి హవా భారతదేశం మొత్తం కూడా మోడీ గారే హవా రావడం, 4 నుంచి 8 స్థానాలు ఇవాళ మాకు బీజేపీ పార్టీ ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపించినట్టే, ఇది తెలంగాణ ప్రజల విజయం. ముమ్మాటికి తెలంగాణ ప్రజల విజయం. అదేవిధంగా భారతదేశాన్ని కాపాడే వ్యక్తి ఏలే ఒక గొప్ప నాయకుడు అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేది ఒక నమ్మకం, విశ్వాసం భారతదేశ ప్రజలకు ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా 3వసారి ముచ్చటగా ఈ దేశాన్ని ఏలే గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు 400 సీట్లు వస్తాయని చెప్పారు, 400 సీట్లను మీరు రెఫరెండంగా పెట్టుకున్నారు కానీ రాలేదు, 240 దగ్గర అయిపోయారు. ఇంకా మోదీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అర్హత కోల్పోయారనేటువంటి మాట కొద్దిసేపటి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అట్లంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లానే మా డీకేఆర్ నక్క గెలిచింది. ఆడ ఒక 3 స్థానాలు ఛాలెంజ్ చేసుకున్నాడు, అవునా కదా? చేవెల్ ఒకటి, మహబూబ్నగర్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి. ఆయన 3 దత్తత తీసుకొని ఛాలెంజ్ చేసిండు కదా, అవునా కదా? ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేసి తీసుకున్న పార్లమెంటు పరిధిలో తన అభ్యర్థులను కోల్పోయిండు, అవునా కదా? అంటే ఎప్పుడు కానీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు కావాలి, కానీ మేము అధికారంలోకి వచ్చినాం అనే హాంభావంతో మాట్లాడే నాయకుడిని ప్రజలు మెచ్చరు. కాబట్టి అట్లంటే 15కు 15 గెలుస్తామన్నారు వాళ్ళు. బీజేపీకి 1వ 2వ వస్తుంది, రాజ్యాంగమే అసలు మారుస్తారని రకరకాలుగా కోడిగుడ్డును ఎత్తుకొని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేము 4 నుంచి 8కి వచ్చినామంటే మాది చరిత్ర, మా మోడీ గారి హవా నడుస్తుంది, అవునా కాదా? కాబట్టి అట్లా మాటలు కరెక్ట్ కాదు. అట్లా అంటే రేపు రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తాం కావచ్చు, ఇక్కడ అక్కడ అట్లా ఎందుకు అనుకుంటావు? 5 నెలలు కాలే మీ కాంగ్రెస్ పార్టీ మీద మీ మీద వ్యతిరేకత వచ్చింది, అవునా కాదా? మరి ఏపీలో కూడా కూటమి అధికారంలోకి వచ్చింది, కూటమిలో భాగంగా బీజేపీ కూడా 8 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీలు కూడా వచ్చినటువంటి సందర్భం. కేరళలో కూడా 1 ఎంపీని అయితే గెలవడం జరిగింది. సౌత్ రీజియన్లో బీజేపీ ప్రభావాన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారి చేతిలో పాలనలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, అవునా కదా? అవమానాలు ఎదుర్కొన్నారు. అక్కడ మా పార్టీతో అంటే బీజేపీ పార్టీతో అక్కడ 3 జెండాలు 3 పార్టీలు ఏకం కావడం వల్ల అక్కడ నరేంద్ర మోడీ గారి సపోర్టుతోని వల్ల 2 పార్టీలకు ఊపిరి పోసిండ్రు రాజకీయంగా, అవునా కదా? అంటే ఇవాళ ఆలోచన చేస్తారు ప్రజలంతా. కాబట్టి ఒక స్టేట్లో పోతాం కావచ్చు, ఒక స్టేట్లో వస్తాం కావచ్చు, అంటే అక్కడ అభ్యర్థులను చూస్తారు, కొంత పనులు చేసిన తీరును కూడా చూస్తారు. కాబట్టి ఏది ఏమైనా భారతదేశంలో హవా మాత్రం మోడీ గారిది నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రైతుల విషయంలో చాలా హామీలు నెరవేర్చిన అవసరం అయితే ఉంది. 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టడం జరిగింది 2 లక్షల రుణమాఫీ కోసం. అయితే బీజేపీ పార్టీ ఇన్ని రోజుల వరకు అయితే ఎలక్షన్స్ మూడ్లో ఉన్నటువంటి సందర్భం, ఇప్పుడు ప్రజల్లోకి పోవడానికి ఏమైనా కార్యాచరణ రూపొందిస్తూ ఉందా మీరు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీలు అందరు కలిసి? తప్పకుండా పోతాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఎప్పుడూ అండదండగా ఉంటుంది బీజేపీ పార్టీ. రైతుల విషయమే కాదు, నిరుద్యోగుల విషయంలో కూడా 30 లక్షల పైచిలకు బిడ్డలు నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కానివ్వండి, పెన్షన్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అండదండ ఉంటాం. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు ఇంకా రకరకాల హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలను నెరవేర్చలేవు అని క్వశ్చన్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము గొంతెత్తుతాం, కాంగ్రెస్ పార్టీ నిద్రపోనీయం, అమలు చేయాలే. 1 లక్ష రుణమాఫీ చేయని కేసీఆర్, అవునా కదా? నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చేసి తీరాలే. నీ బడ్జెట్ ఎంత, మీ బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలి, ఛాలెంజ్కి కట్టుబడి ఉండాలి, ఆచరణలో ఉండాలని బొడిగే శోభక్క గాలనగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అక్క. మనతో పాటుగా మల్కాజ్గిరిలో రేవంత్ కు ఒక రకంగా చెప్పాలంటే చావుదేబ్బ అనే చెప్పుకోవచ్చు. రాజేందర్ గెలుపులో కీలక పాత్ర వహించినటువంటి అందే బాబాయ్య బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. అన్న, ఎట్లా అనిపించింది ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత 4 లక్షల వరకు కూడా మెజారిటీ వచ్చినటువంటి సందర్భం? మల్కాజ్గిరి
ఈ దేశంలోనే పెద్ద నియోజకవర్గం. ఇలా ఈటల రాజేందర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఇలా సబ్బండ జాతికి ఆయన పలకరించేటువంటి నేత. మరి ఆ మహానుభావుడు ఇలా పిలిస్తే పలికే నాయకుడు కనుక, ఆయన దానికి ఎవరు పోయినా ఆదరించి అభిమానించి పనిచేసే నాయకుడు కనుక, మరి రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి సానుభూతి కూడా ఉన్నది, అటువంటి నాయకుడిని మనం పొడగొట్టుకున్నామనే బాధ ఉన్నది. కనుక మల్కాజ్గిరిలో మంచి చదువున్న వాళ్ళు, మేధావ వర్గాలు, సబ్బండ జాతి ఉన్నది కనుక మరి సుమారు 400,000 పైచిలుకతోటి గెలిపించడం జరిగింది. మరి ఈరోజు ఆయన రేపు రాబోయే ఈ యొక్క తెలంగాణలో ఒక బీజేపీ పార్టీని మరి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఆయన పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా 8 సీట్లు అయితే గెలవడం జరిగింది. 8 సీట్ల విషయంలో మాట్లాడుకోవాలంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? మహబూబ్ నగర్ కూడా గెలిచినటువంటి సందర్భం, మీరు షాద్నగర్కి సంబంధించినటువంటి లీడర్గా ఉన్నారు, మహబూబ్ నగర్లో డీకేఆర్ అన్న కూడా గెలిచినటువంటి సందర్భం కనబడుతుంది. 4 నుంచి 8కి పెరిగాయి ఇప్పుడు సీట్లు అయితే. ఇప్పుడు మహబూబ్ నగర్ మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, అది 7 నియోజకవర్గాలలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు చీకొట్టిను ఇలా 6 పథకాలని ప్రజలను మోసం చేసి అధికారంకి వచ్చి ఒకటే ఒక బస్సు నడుస్తుంది తప్ప, ఈరోజు రైతుల విషయంలో 15 లక్షల రైతు బంధు ఇస్తున్నాడు, కౌలు రైతులకు 12,000 ఇస్తాని చెప్పిండు, ఇలా రుణమాఫీ 2 లక్షలు చేస్తాని చెప్పిండు, ఇలా 2,500 మహిళలకు ఇస్తాని చెప్పిండు, ఎక్కడ కూడా ఆయన హామీలు నెరవేర్చలేదు. కనుకనే ఈరోజు డీకేఆర్ అన్నమ్మ ఒక మంచి నాయకురాలు, ఇలా గద్వాల జడ్జమ్మని పిలువబడేటువంటి వ్యక్తి, 3 సార్లు MLAగా 2 సార్లు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నది. నీళ్లు నిధుల కోసము మరి మహబూబ్ నగర్ను ఇలా కెనాల్స్ విషయంలో ఆమె పాదయాత్ర చేసినటువంటి అవసరం ఉంది కనుక, ఆమె నేపథ్యం ఉంది కనుక, అట్లాగనే మంచి నాయకురాలు రేపు ఢిల్లీలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధులు తెచ్చి ఈ యొక్క మహబూబ్ నగర్ను మరి సస్యశ్యామలంగా నీళ్లు నిధులు నియామకాలు చేసే విధంగా ఆ దిశగా అనుభవం ఉన్నది. కనుకనే ఇలా ప్రజలు ఎంత ఓరా ఓరి ఉన్నప్పటికీ కూడా మరి ఆమెను గెలిపించారంటే ఒకసారి ఆలోచించండి. ఇలా నరేంద్ర మోడీ గారి హవా, ఆమె మంచితనము, ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చీకొట్టినటువంటి పథకాలు ఏదైతే ఉందో అమలు చేయకపోవడం వల్లనే ఇలా డీకేఆర్ నమ్మను మెజారిటీతో గెలిపించి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరలో ఉండున్నటువంటి సందర్భం. 36-37% అయితే బీజేపీ ఓటు బ్యాంక్ అయితే పెరిగింది లోకల్ బాడీస్లో, ఇది ఎట్లా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు? లోకల్ బాడీస్ ఏదైతే ఉందో, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఈ యొక్క హవా ఇక కొనసాగుతుంది. మా డెవలప్మెంట్ ఈరోజు ప్రజల పేద ప్రజల కోసమే నరేంద్ర మోడీ పనిచేస్తుండడు కనుక, ఇలా బడుగు బలహీన వర్గాల ఒక ఛాయ అమ్ముకొని వచ్చినటువంటి నరేంద్ర మోడీ బీదల కోసము ఏ విధంగా బతుకులు ఉంటాయో ఆ తెలుసు కనుకనే ఈరోజు ఆ దిశగా మరి పనిచేసి, రేపు స్థానిక సంస్థలే కాదు, రేపు ఈ ప్రభుత్వం ఏదన్నా అవసరం పడి ఏదైనా జరిగితే ప్రభుత్వం ఏర్పాటే దిశగా కూడా మా నాయకత్వం పనిచేస్తూ ఉంది, ప్రజలు మాకు అండగా ఉంటారు. థ్యాంక్ యూ అన్న. ఇది అందే బాబయ్య బొడిగ శోభ చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బాగా వేయడానికి మా యొక్క కార్యాచరణ ఉంటుందనేటువంటి విశ్లేషణ అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్.